మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని విద్యార్థులు గొర్రెలతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో పాఠశాలలోని భవనం లోపలి భాగం నుంచి నీళ్లు కురుస్తున్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 54 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం లోపలి భాగంలో వర్షపు నీరు కురుస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకోవాల్సి వస్తుంది. గతంలో పాఠశాలలో 2 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలో గొడుగులతో బోధన విద్యార్థులకు శాపంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పురాతన భవనానికి మరమ్మతులు చేసి ఓ నూతన భవనం సైతం మంజూరు చేసి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు.